రెండు రోజుల్లో బ్రహ్మనాయుడు పోతుండు. ఇక మనమేరా గెలిచేది? బ్రహ్మనాయుడు ఉంటే మనం గెలవరా అంటాడు. పిచ్చి పొల్లయా, నీకొక్కటే ఇస్తాను చూడు. బ్రహ్మనాయుడు అనేవాడు అసలు నువ్వు నిద్రలో కూడా బ్రహ్మనాయుడిని మర్చిపోట్లా. ఇక్కడ కొంతమంది ఉన్నారు, నాకు టికెట్ వద్దు, నాకు టికెట్ వద్దు. సత్తు మాటలు సత్తు వ్యాపారాలు కదయ్యా. ఇలా నేను వచ్చినా రాకపోయినా యుద్ధం చేయి, యుద్ధం చేయి, యుద్ధం చేస్తే చేయని బృహంలో నీలాంటి వాళ్ళు నా మీద ఒక్కొక్కడ బతుకు, మీ బతుకులనే చెట్టా ఇప్పితే మీ బ్రతుకులు ఏంటో తెలుస్తుంది. అలాంటి చిత్త ఇప్పే రోజు వచ్చే యుద్ధానికి సిద్ధంగా ఉంటాను. మీరు యుద్ధానికి సిద్ధంగా ఉండండి. దొంగ సాటు ఎన్ను పోటు పొడుపు అలాంటిది ప్రభాయుడు కాదు. అన్నిటికంటే బలమైంది ఏందయ్యా అంటే, అన్నిటికంటే బలమైంది ఎన్ను పోటు. పక్కనే ఉండి ఎన్ను పోటు పడవాలనుకుంటారు మరి కొందరు. ఈ చెత్త రాజకీయాలు, చెత్త ఆలోచనలు, చెత్త మాటలు ఎక్కడో బుట్టలో ఏనాడో పడేసాం. ఎక్కడ ఎప్పుడు బ్రహ్మనాయుడు మేసపేదే చెయ్యి ఉంటది, ఎవరికే భయపడ్డు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటొచ్చే వాడొచ్చినా మా వాడే, ఈడొచ్చినా మా వాడే వాడే అనే ఆ టూ ఇన్ మాటలు బ్రహ్మనాయుడు చెవును పట్టడానికి కూడా ఇల్లేదు. నా పార్టీ నాయకుడే నాకు అవతలోడు, నాకు శత్రువు. ఎప్పుడు శత్రువు నా కాడికి వచ్చినా శత్రువే. అయితే వస్తారు నా కాడికి అంటాం మనం. ఎక్కువరా ఏదైతే ఉందిరా, నేను ఏం చేయగలవరా బ్రహ్మనాయుడిని? ఎవడ ఏం చేయలేయాలంటే బ్రహ్మనాయుడు నిజాయితీ నిబద్ధత, ఎక్కడైనా తప్పు ఎక్కడైనా ఇలా చేయి చాపితే అప్పుడు బ్రహ్మనాయుడు భయపడతాడు. ఎక్కడ భయపడాల్సిన అవసరం కానీ, ఏదో పనులు చేయాల్సిన అవసరం కానీ, మీ బతుకులే అయ్యి, మీ బ్రతుకులే అలా ఏదో పనులు చేయటం. బ్రహ్మనాయుడు బ్రతుకు అది కాదు. అందరికీ మంచి చేసే దానికి వస్తే బ్రహ్మనాయుడు చేస్తున్నాడు. ఈ వినుకొండలు మంచినీటి సమస్య, అల్లల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఈ మంచినీళ్ళు ఇచ్చే మనగాడే రాడా అనుకున్న ఆనాటి పరిస్థితుల్లో వచ్చాడో బ్రహ్మనాయుడు, నీ సమస్య తీరు పరిష్కారం అయితే అని చెప్పాడు బ్రహ్మనాయుడు. ఆ సమస్య మా నాగార్జున సాగర్లో నీళ్లు లేకపోయినా సింగర చెరువులో నీళ్లు బ్రహ్మాండంగా సముద్రం లెక్కున్నాయి. అది బ్రహ్మనాయుడు.